హలో, నా పేరు స్వప్న సుందరి. ఐ సీ, యు డిడ్ సీ, నువ్వు అసలు నన్ను చూడలేదు. నేను వచ్చింది స్వప్న సుందర్ని, స్వర్ణ మంజర్ని చూడటానికి కాదు, ఆఫీస్ ఫైల్ చూడటానికి. ఫైల్స్ లో ఏముంటుంది? ఆగిపోయిన ఖర్చు, రాబోయే బడ్జెట్ తప్పితే మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి అనేవాడు రావు గోపాలరావు. అలాంటి వెకిలి వేషాలు నాకు రా. అంటే నువ్వు రిషివా, సన్యాసివా? మనిషిని. నువ్వు నాకు నచ్చావాయ్. నువ్వు నాకు నచ్చలేదు. అబ్బా, పిచ్చెక్కిపోతుంది నీ పొగరు చూస్తుంటే. మాటలతో నీ గుండె తూట్లు పొడుస్తున్నావు. నీలాంటి వాడితో మ్యాట్నీకెళ్ళి. మ్యాట్నీలకి మార్నింగ్ షోలకి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో వెళ్ళు. ఏది వీళ్ళ సొల్లుగా చిల్లర వెదవులు. సర్లే, ఇవాళ్ళగా బోని. రాత్రికి నీ కళ్ళకొస్తా. అసలే, నా పేరు స్వప్న సుందరి. బాయ్. ఏం తెచ్చారా? ఇదిగో చింతకాయలు, ఇదిగో జాంకాయలు, ఇదిగో మామిడికాయలు. వీటికి ఇంకా టైం ఉందిరా. ఇదిగో ఉప్పు కారం. అది సరేగానేక, నువ్వేం తెచ్చావు? కత్తి ఇటు. ఏంట్రా విషయాలు? మరి మీ ఇంట్లో నీ నెత్తి మీద కాపురం పెట్టాడు అంటున్నావు కదా, ఏమన్నా కలిపావా? లొంగేలా లేడ్రా, కండలు గిండెలు మాత్రం గంగిరెద్దులా పెంచాడు. కానీ వాడొట్టి బెదురుగొడ్డు, దొంగ తిరగడొద్దు. వాడిని భావం చేయాలనుందా? మరి అంతే కదరా. అలాగా అయితే ఇందా నీకోసం నేను తెచ్చాను ఒక అద్భుతమైన మందు. ఏం మందు? వశీకరణ మందు. అక్క, కరణం గారింట్లో కొట్టుకొచ్చా. ఈ దండల్లో కలిపి రెండు ముద్దలు బావకు పెట్టావనుకో, బావ నీకు 20 ముద్దులు పెడతాడు. వా, ఇలా పట్టుకో, ఇలా ఇవ్వు. ఈ దెబ్బతో మా ప్రేమ లైలా మజ్ను, దేవదాసు పార్వతి, రోమియో జూలియట్, సలీమ్ అనార్కలి. ఏడ్చినట్టుంది. అన్ని ఏడుపు కొట్టు ప్రేమ కథలే. మీది సరికొత్త ప్రేమ కథ కావాలి. రాణి రామకృష్ణ, కొంచెం నాన్ సెన్స్, కొంచెం న్యూ సెన్స్ కలిపి మంచి రొమాంటిక్ స్టోరీ కావాలి. సరే, దీవించండి. శీఘ్రమే కక్కు ప్రాప్తి రస్తు. అదేం దీవించడవరా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నారు కదా. నిజమే, దానికే ట్రై చేస్తా. ఫాలో మీ. ఏంటి, రాణిగారు రాజమార్గంలో రాకుండా దొడ్డిదర్న దొంగదర్న వచ్చారు? అదే 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 లేదు. మీరు మగాడి ఉండి ఆడవాళ్ళ కన్నా అద్భుతంగా వండుతారని మా ఫ్రెండ్స్ కి చెప్తున్నా. ఏరా? అవును బావా. ఒట్టి వాసం చూస్తే ఏం లాభం? రెండు నిమిషాల్లో అదిరిపోయి ఎగ్ బిర్యానీ చేసి పెడతాను. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి, వెళ్ళండి. నిన్ను కట్టుకుంటే కడుపు నిండా పెడతాం. ఏంటి గడ్డే, చూడు రాణి, మీరిప్పుడు తిన్న దాంట్లో మీరే తెచ్చిన వశీకరణ మందు కలిపాను. వండిందంతా మాకే పెట్టేశావుగా, నువ్వేమీ తినలేదు. ఒక్క పూట తినకపోతే మరేం పర్వాలేదు, పెద్ద గొప్పేలే. రాబాసు, నీకోసం పెరుగన్నం తీసుకొచ్చాను, రా. నిజంగా నాకు ఆకలి లేదు. ఆకలి లేదా, కోపమా? లేదంటే అన్నంలో ఏమైనా కలుపుకొచ్చాను అనుమానమా?
చచ్చా అలాంటిదేం లేదు. పోనీ నీకేది ఇష్టమో చెప్పు, అదే తీసుకొస్తాను. చెప్పు బాసు, నీకేది ఇష్టమో అదే ఎంత కష్టమైనా తీసుకొస్తాను. ఏమిటి నవ్వులాటగా ఉందా? ఇదిగో రాణి, నువ్వు వెళ్ళిపో. నువ్వు తినందే నేను వెళ్ళను. చూడు రాణి, నేను ఇక్కడ అద్దెకుంటున్నాను. నువ్వు ఓనర్ గారి కూతురువి, అంతకన్నా మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపో. ఎవరైనా చూస్తే బాగుండదు. నీ కాకరేస్తుందని అన్నం తీసుకొస్తే నన్ను వెళ్ళిపోమంటావా? అయితే నేను వారం రోజులు అన్నం మానేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా చూడు, నిన్ను చూసుకో, నన్ను చూసుకో. నువ్వు నా కంటికి ఎలా కనిపిస్తున్నావు తెలుసా? ఎలా? చంటి పిల్లల. ఏమిటి? నేను చంటి పిల్లల కనిపిస్తున్నానా? నా కళ్ళు చూడు, నా ముక్కు చూడు, నా పెదాలు చూడు, టోటల్ నా ఫేస్ చూడు. నా వయసు ఎంతో తెలుసా? హాట్ 16. అమృతాంజనం ఉంది మా దగ్గర, ఇంజిన్ ఆయిల్ ఉంది. కాస్త మొత్తావా? రాస్తాను రాస్తాను, ఆగా. నేను రాస్తా సున్నితంగా. అంత సున్నితం అయితే ఏం బాగుంటుంది? దీనికి చప్పాటు దగ్గర కూడా ఉంది, నడిమి చేసిన ఒక్క ఇంటి మీద కొడితే పళ్ళు రాలేని దుర్పక చోట అయితే మంత్రం ఇంకో చోట చేస్తావా? మీ సేవలు నాకేం అక్కర్లేదు, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఓకే పోనీ, చిన్న పాప నీ సేవలు నువ్వే చేసుకో. చచ్చిన వాళ్ళ మిమ్మ కాలం మండిపోనా? నేను లేస్తానరా. హలో బాసు, ఏంటి చీరలు చుట్టుకొచ్చావు? బాసు, ఏమిటి నిన్న రాత్రి ఏం చెప్పావు? నేను చిన్న పిల్ల లా ఉన్నానా? ఇప్పుడు నేను పెద్ద మనిషిలా ఉన్నానా? అబ్బో అద్దరిపోయింది, పోతరా చెల్లెలు పోలేరమ్మ లెవెల్లో ఉన్నావు. ఈ నీళ్ళు వచ్చే చీర కట్టుకోవడం రాదు? అవును, నాకు కట్టడం రాదు, ఇప్పుడు నువ్వే కట్టు. రామరామ, ఇలాంటి సమయాల్లో రామరామ కాదు కృష్ణ కృష్ణ అని తలుచుకోవాలి. ఏడ్చావులే, ఇలా మనల్ని ఎవరైనా చూస్తే ముందు నా శీలాన్ని శంకిస్తారు. మరేం పర్వాలేదు, పర్మిషన్ తీసుకునే కడదు గాని. నాన్నా, నాన్నోయ్, బాసు నాకు చీర కడతాడంట, కట్టించుకోమంటావా? కట్టించుకో తల్లి, విప్పుతానంటే తప్పు గాని కడతానంటే మంచిదేగా. చూసావా బాసు, ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా? ఇండియాలోనే కాదు, ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడు, నీలాంటి కూతురు ఉండదు. కడతావా లేదా? కట్టు బాసు. చేస్తావా? ముందు చీర చుట్టూ తిప్పాలి, తర్వాత ఈ కుచ్చుళ్ళు బొడ్లో తోపాలి. తన మేమిది తోటమాలి ఎత్తించుడో
పైన వాలి సోలిపోవాలి. ఎక్కడ చిరికేస్తే ఎంతో సుఖం, అక్కడ చిరికేస్తే అమ్మో భయం. అయినా